ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలంలో మనము లలితాంబిక బజార్ అనేటువంటి బజార్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. దీనికి 9 కోట్ల రూపాయల ఖర్చుతో మనము ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. గత ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున మనము దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఫిబ్రవరి నెలలో. అయితే ఆ రోజు నుంచి మనము టెండరు ద్వారానే పబ్లిక్ యాక్షన్ ద్వారానే మనము చేసుకుంటూ రావాలని నిర్ణయించి చట్ట ప్రకారము 4 సార్లు మనము ఈ 2 సార్లు ముందుగా మనము ఇన్విటేషన్ చేసినప్పుడు పబ్లిక్ యాక్షన్కి ఆన్లైన్ ద్వారా కూడా మనకి ఏ ఒక్క అప్లికేషన్ రాలేదు. మొదటి 2 సార్లు కూడా ఏ ఒక్క అప్లికేషన్ ఎవరో సబ్మిట్ చేయలేదు. తర్వాత 3వసారి మనము ఈ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము ఆక్షన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ వారు మనకి WEP నెంబరు 10855/2019 ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఈ దేవస్థానానికి హ్యావింగ్ రిగార్డ్ టు ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ దిస్ కేస్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది పిటిషనర్స్ మే బి రిసీవ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది టెండర్ కండిషన్స్. అంటే కొంతమంది అన్య మతస్థులు ఈ హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేవస్థానంలో మేము కూడా పాటలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు వారిని అడిగినప్పుడు హైకోర్టు వారు టెండర్ కండిషన్స్ ప్రకారం ముందు అప్లికేషన్స్ తీసుకొని ప్రాసెస్ చేసి టెండర్లో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు చర్య తీసుకోండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొకసారి వీళ్ళు ఈ 14వ తారీఖుని రిప్యూటేషన్ నెంబర్ 11387/2019 ప్రకారం కూడా వెళ్తే ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ వారు మరొక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే సేమ్ జడ్జిమెంట్ కంటిన్యూ చేస్తూ అవెవర్ ది యాక్షన్ షల్ నాట్ బి ఫైనలైజ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 వీక్స్ అన్నారు. ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్నే చెప్తూ, అంటే వాళ్ళు మనకు చెప్పింది, హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే, గౌరవనీయులు హైకోర్టు వారు మనకి టెండర్కి అప్లికేషన్స్ ఎవరైతే పార్టీ టు ది రిట్పిటేషన్స్, ఈ రిట్పిటేషన్లో ఎవరైతే ఉన్నారో అన్యమతస్తులు వారిని టెండర్లోకి రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళు డీడీలు అవి సబ్మిట్ చేస్తే తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేయమన్నారు. ప్రాసెస్ అంటే ఏంటి, వాళ్ళు మన దగ్గర మన టెండర్ కండిషన్స్ ప్రకారం డీడీ ఉందా, ఉండవలసినంత వరకు వాళ్ళు హిందూ మతస్థుల ఏది జిఓఎంఎస్ నెంబర్ 426 ప్రకారము అందులో ఉన్నటువంటి Rule 2K ప్రకారం అన్యమతస్థులైనటువంటి ఎవరు కూడా హిందూయేతర ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో ఈ పబ్లిక్ టెండర్లో కానీ యాక్షన్స్లో కానీ పార్టిసిపేట్ చేయకూడదు ఉంది. దాని ప్రకారం దాన్ని మనం టెండర్ కండిషన్లో ఉన్న నిబంధన 2 కింద మనం పెట్టుకోవడం జరిగింది. దాని ప్రకారం అదేవిధంగా నేర చరిత్ర కలిగినటువంటి వారు, ఏదైనా ఈ దేవస్థానానికి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి మొన్నకు వారు ఏదైనా మనం పెట్టుకున్నట్టు టెండర్ కండిషన్స్ ప్రకారం మీ టెండర్ కండిషన్స్ ప్రకారమే యాక్షన్ తీసుకోండి అని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందుచేత గౌరవ హైకోర్టు వారి యొక్క ఆదేశాలను అనుసరించి అందరినీ టెండర్ రిట్పిటిషన్స్లో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో అప్లికెంట్స్ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయం వాళ్ళని ఈ ప్రాసెస్ టెండర్ ప్రాసెస్కి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అనుమతించడం జరిగింది. డరిమిలా స్క్రూటినీలో థరో వెరిఫికేషన్ చేయడం జరిగింది విత్ రిఫరెన్స్ టు జిఓఎంఎస్ నెంబర్ 426, అదేవిధంగా విత్ రిఫరెన్స్ టు టెండర్ కండిషన్ చేసినప్పుడు మనకి టోటల్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున 251 మంది అప్లికేషన్స్ వస్తే 43 మందిని మనం రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 43 మంది కూడా వ్యాలిడ్ రీజన్స్తో మనం రిజెక్ట్ చేసాము. అదర్ దాన్ హిందూస్, అంటే హిందూస్ కానిటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 36 మంది ఉన్నారు. 36 మంది కూడా మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనము స్పీకింగ్ ఆర్డర్ ఒకటి ఇచ్చి వ్యాలిడ్ రీజన్స్ తోటి మనం ఒక కాగితం మీద రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత క్రిమినల్ కేసెస్లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అదేవిధంగా దేవస్థానానికి బకాయిలు పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు 2 ఉన్నారు. ఈ విధంగా ఈ బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి ఇటువంటి అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది దేవస్థానం అంటాం. ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ అయ్యండి వాళ్ళు బినామీల కింద వచ్చినారని మేము భావించి 4 అటువంటి వాళ్ళని తొలగించాం. అంటే మొత్తం 47 మందిని తొలగించాము. వచ్చిన 251 అప్లికేషన్స్లో మేము 43 తీగా 208 మంది మాత్రం హిందువులు, కేవలం హిందువులు అర్హులైనటువంటి వారిని మాత్రమే ఇప్పుడు పబ్లిక్ యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది. ఇది అందరి సమక్షంలో ఓపెన్గా జరుగుతుంది. ఇది ప్రెస్ కూడా 100% రావాలనేది మా యొక్క రిక్వెస్ట్.
వీ సమక్షంలో ఇది ఎవరిని అలౌ చేస్తామంటే ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళని మాత్రమే మనం అలౌ చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా కంపల్సరీ 208 కూడా మన దగ్గర హిందువులు. మనకి 213 షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో మనము చాలా కాలం నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ దేవస్థానాన్ని అన్ని మతస్థుల నుంచి కాపాడుతూ వచ్చినటువంటి, ఇక్కడ స్థిర నివాసులైనటువంటి ప్రైమిటివ్ ట్రైబల్ గ్రూప్ చెందినటువంటి చెంచులకి 30 షాపులు మనము కేటాయించాలి. గతంలో వాళ్ళు 16 అడిగారు, కానీ మనము 30, వాళ్ళు అడిగింది 16 మందే ఉన్నప్పుడు కూడా మనం 30 షాపులు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ 30 షాపులు పోనప్పుగా మనకు ఉన్నటువంటిది 183 షాపులు. ఈ 183 షాపులకి ఇప్పుడు 208 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ 208 అప్లికేషన్లోనూ మనం తీసుకోవడం జరిగింది. ఇది దేవస్థానం ప్రధానంగా మనం తీసుకున్నటువంటి చర్య. ఇది ఓపెన్గా జరిగిందే తప్ప ఎవరికి ఏ విధంగా క్లోజ్డ్ కాదు, మీ అందరి సమక్షంలో జరుగుతుంది. ఇది చంద్రావతి కళ్యాణ మండపంలో 208 మంది కూర్చోవడానికి, మనం కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ వెన్యూ ఏర్పాటు చేసాము. ఇప్పుడు ఒక అరగంటలో మనం అందరూ అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ జరుగుతుంది. ఇది ప్రధానంగా చేసింది.